ఇది మండపం. ఇక్కడ హోమం రోజు కూడా హోమం చేస్తుంటారు. హోమగుండం ఇది. ఇది అమ్మవారి గుడి. ఇది దామోదర నది మరియు భైరవి నదుల యొక్క సంగమానికి దగ్గరగా ఉంది. భైరవి ప్రసన్న భైరవి అంటారు. చిన్న మస్తిక అంటారు. చిన్ మస్తిక చిన్ అంటే తగబడినటువంటిది, నరకబడినటువంటి. మస్తిక అంటే శిరస్సు కలిగింది, అంటే మస్తకం అంటే శిరస్సు లేనటువంటి కాళికాదేవి. తన రక్తాన్ని తన శిరస్సును తానే ఖండించుకుని తానే రక్తాన్ని ఇక్కడ కూడా తాగుతుంటుందన్నమాట ఆ దేవత. ఈ దేవత యొక్క ప్రాసెస్ ఏంటంటే ధర్మాన్ని కాపాడడం కోసం తన మన అని విశేషం లేకుండా, ధర్మో రక్షతి రక్షిత అంటారు కదా, ధర్మాన్ని కాపాడడం కోసం ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడే దేవత ఎవరంటే చిన్నమస్తికం. ఆవిడికి తన తర తమ భేదాలు లేవు. భేదాలైనటువంటి మహా తల్లి. ఎక్కడైనా ధర్మానికి గ్లాని కలిగినట్టయితే చిన్నమస్తికాదేవి తన ఉగ్ర రూపాన్ని దాల్చి వాళ్ళందరినీ కూడా కాపాడుతుందని, ధర్మాన్ని కాపాడుతుందని. ధర్మాన్ని కాపాడడంలో ఆవిడేమి తన మన అని ఆలోచించదని కూడా చెప్తూ ఉంటారు. అలాంటి గొప్ప దేవాలయం ఇదిగో మీకు అందరికి కనిపిస్తుంది. ఇది దామోదర్ నది. మనం చాలామంది దామోదర్ నదిని పుస్తకాల్లో చదువుతుంటాం, బీహార్ దుఃఖదాయని దామోదర్ నది అని. ఇదే నది ఈ కొండల్లో ప్రవహించి కిందకు వస్తుంది. దామోదర్ నది చిన్నంత చిన్నగా ఉందో. దీని మీద దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ అని కూడా ప్రాజెక్ట్ కట్టారు. ఇది దామోదర్ నది ఇక్కడ ఉంది చూడండి, కనిపిస్తుంది మీకు. ఇది దామోదర్ నది. ఈ నదికి పక్కనే ఉంది ఈ చిన్నమస్తిక దేవాలయం. రెండు అమ్మవారిని శ్రీమాత్రే నమః, ప్రసన్న భైరవి ఆవిడ నమో నమః. ఒకసారి ఆ శిఖరాన్ని దర్శించుకున్నట్టయితే సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి. లోపలి గుళ్ళోకి వాళ్ళు మొబైల్ని అనుమతించలేదు. అనుమతించినట్టయితే ఆ లోపల ఫోటో కూడా తీసుండేవాడిని నేను. ఇది ద్వారం, ఇది ద్వారం. వాళ్ళ కార్తీక సోమవారం మీ అందరికీ తెలుసు పరమ పవిత్రమైనటువంటి రోజు. ఆ రోజు అమ్మవారి యొక్క ఓంకారం కూడా కనిపిస్తుంది అక్కడ చూడండి. ద్వారం మీద దర్శించుకోండి. దూరంగా ఉన్నా మనం ఒక్కసారి దర్శన మాత్రమేనా మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ శిఖరం చూసినట్టయితే ఒకసారి శిఖరాన్ని దర్శించుకోండి అమ్మవారి. ఈ చుట్టూ కొన్ని దేవాలయాలు ఉన్నాయి. సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది, అమ్మవారి దేవాలయాలు ఉన్నాయి, అన్ని దేవాలయాలు ఉన్నాయి. దీనికి ఇక్కడ ఉన్నటువంటి రాజ్ అనే రాజారప్ప అనే ఆయన ఇక్కడ